విల్లనగ్రోవి ఇంకా రాధలో ఎంత సమానత్వం ఉంది కదా సోదరా. విల్లనగ్రోవికి ఉన్న ఈ 7 చక్రాలు తనలో ఉన్న ఒక్కొక్క స్వరానికి రూపాలు. రాధకు కూడా 7 చక్రాలు ఉన్నాయి. అవి తనలో ఉన్న ఒక్కొక్క వాగ్దానాలు. ఇప్పుడైతే కేవలం ప్రథమచర్య పూర్తయింది. ఒక కార్యం అయితే పూర్తయింది సోదరా, కానీ ఇప్పుడు దానికంటే అధిక చెడు సమస్యను రాధ అధిగమించాల్సి ఉంటుంది. అత్యంత కఠినమైన అధ్యాయం మొదలవబోతుంది. చాలా విచిత్రంగా అనిపిస్తోంది కన్నయ్య, మొదటిసారి ఇలా జరుగుతోందనుకుంటా. రాధే స్వయంగా నీ వైపు వస్తోంది, నువ్వేమో వేరే దిశలో ఆలోచిస్తున్నావు. ఏదైతే తొలగిపోయిందో అది భయం సోదరా. కానీ ఇప్పుడొచ్చేది రాధ కాదు, తన రెండవ బాధ మోహం. మోహం ఈ ప్రపంచంతో మనల్ని బంధించి ఉంచుతుంది. మోహం కేవలం పొందాలి అనుకుంటుంది, మనల్ని బంధిస్తుంది. సోదరా, ప్రేమ యొక్క మరొక అర్థం ముక్తి. రాధ తన కృష్ణుడిని శుద్ధంగా ప్రేమించాలి. దానికోసం, తన ప్రేమ కోసం తను తన కృష్ణుడి వైపుకి తర్వాతి అడుగు వేయాల్సి ఉంది. దాన్ని వేయటం కోసం తన మనసులో ఉన్న మోహం అనే భావనను తొలగించాల్సి ఉంది. ఈ మోహాన్ని త్యాగం చేయాల్సి ఉంది. విడిగా ఉన్నా కలిసే రాతుండే, కాలమే కలిపే కలిసే వారినే. ఏమైంది రాధా? ఇంత వేగంగా పరిగెత్తుకుని ఎక్కడికి వెళ్తున్నావు? కృష్ణుణ్ణి కలవడానికి, అతన్ని మిత్రుణ్ణి చేసుకోవడానికి. ఏంటి, ఏమన్నావు నువ్వు? కృష్ణుడితోనా, మిత్రుణ్ణి చేసుకోవడానికా? అవును, తనని క్షమించమని అడగాలి. అతని తప్పుగా అర్థం చేసుకున్నాను నేను. ఇంకా తనకి ధన్యవాదాలు తెలియజేయాలి. ఏ విషయానికి ధన్యవాదాలు తెలపాలి? చెప్తాను చూడు. కృష్ణ ఎన్నిసార్లు నా ప్రాణాలని రక్షించాడు. నా హృదయంలో ఉన్న భయాన్ని తను అంతం చేశాడు. అగాసురుణ్ణి ఎదుర్కోవడానికి నాతో పాటు ఉన్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, నాకు కృష్ణుడు మాట్లాడే ఒక్కటే అర్థం కాదు. కానీ కృష్ణ నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు నాకు అర్థమైంది, తన విషయంలో ఆలోచించినట్లు తను కాదు. అతను భిన్నమైనవాడు, ఇంకా చాలా మంచివాడు కూడా. కృష్ణుడు మాయావి కాదు, తను మోహనుడు. సరే, ఇప్పటికి నేను బయలుదేరుతాను. ఏం చేస్తున్నావు అయాన్? నా చెయ్యి విడిచిపెట్టు.
లేదు రాధా, నువ్వు ఆ కృష్ణుణ్ణి కలుసుకోవడానికి ఎక్కడికి వెళ్ళకూడదు. నా చెయ్యి విడిచిపెట్టు అయాన్. నేను చెప్తున్నాను, నా చెయ్యి విడిచిపెట్టు. నాకు తెలుసు కృష్ణుడు నీకు ఎప్పటికీ నచ్చడు, ఎందుకంటే అతని మీద నీ భావన అలాంటిది. అలా నాకు కాదు. ఒకవేళ నేను కృష్ణుడిని కలుసుకోవాలనుకుంటే నువ్వు నన్ను ఆపడానికి నీకు ఎలాంటి అధికారం లేదు. నువ్వు కృష్ణుడితో మిత్రత్వం చేసుకోవాలని అనుకోవట్లేదు, అది నీ నిర్ణయం. నీ ఇష్టాన్ని, నీ నిర్ణయాన్ని నువ్వు నాపైన విధించలేవు. సుధామా, కృష్ణ ఎక్కడున్నాడు? తన అక్కడ అటువైపు ఉన్నాడు. నేను గెలిచాను, నేను గెలిచాను, నేను గెలిచాను. విను, కృష్ణ ఎక్కడున్నాడు? ఇక్కడే కూర్చున్నాడు. అరే, ఇక్కడే ఉండాలి కదా, తెలియదు ఎక్కడికి వెళ్ళిపోయాడు. బహుశా అక్కడున్నాడేమో. విను, నువ్వు కృష్ణుని ఎక్కడైనా చూసావా? అటువైపు ఉన్నాడు. వినండి, మీరు కృష్ణుని ఎక్కడైనా చూసారా? ఈ కృష్ణుడు ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు. మొత్తం బృందావనం అంతా వెతికాను. నేను అసలు గృహంలో అయితే చూసుకోలేదు, ఖచ్చితంగా గృహంలోనే ఉంటుంటాడు.